శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దీనబంధు కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం దేవభూషణం ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా పోషక ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజా బాలు యాదవ్ గోపి ఇబ్రహీం జగన్ శివ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద డివిజన్లో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూషణమన్న ఆధ్వర్యంలో పోషక ఆహార పదార్థాలు గుడ్లు మరియు అట్టిపండ్లు ఆపిల్స్ మాస్క్లు కూడా ఇక్కడ చాలామందికి పంచడం జరిగింది. బేసికల్గా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడానికి చాలామంది వచ్చారు. పేద ప్రజలందరూ వాళ్ళకందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆదుకోవట్లేదు. ఈ 6 నెలలు అయింది నిరుద్యోగ వాళ్ళకి ఉండే ప్రాంతంలో చాలామంది కూలి చేసుకునే వాళ్ళతో వాళ్ళందరి పరిస్థితి దినదినం ఘోరంగా అయిపోయింది. అసలు ఏం లేకుండా అంటే అన్ని జాబులు కానీ అవన్నీ కూడా పోవడం జరిగింది. సో జాబులు ఇక్కడున్న స్థానికులు అందరూ కూడా వరుస కార్మికులు మరియు డైలీ పనిచేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ కరోనా వల్ల ఉద్యోగాలు పోయినాయి. మరి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి దానికి మరి మా స్థానిక నాయకుడు కృష్ణమన్న ఆయన వంతు సహాయం ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడానికి గరీబుల కోసం అది కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయనని పూర్తిగా తీసుకొని చాలామంది మా కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. మిగతా డివిజన్లలో కూడా ఇక్కడ కూడా అదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పార్టీకి ఖచ్చితంగా పేద ప్రజల కోసం మేము చేస్తూ ఉన్నాం. చాలా సంతోషమైన విషయం. ఇట్లానే అందరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యాదవ్ ఆధ్వర్యంలో దేవకృష్ణ సీఎం నాయకులు అయితే ఇది ప్రతి ఒక్కరికి కరోనా వల్ల ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని పండ్లు పంపిణీ చేయడం జరిగింది. దీని వలన కూడా కొద్ది కాంగ్రెస్ కూడా బలపడాలని ఈ ఒక డివిజన్ కాకుండా శేర్లింగంపల్లి డివిజన్లో అన్ని డివిజన్లు కాంగ్రెస్ ఘన విజయం దండ ఎగరేయాలని కోరుకుంటూ మనవి చేస్తున్నాం.